బిగ్ బాస్ హోస్ట్ గా ఆదివారం నాడు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి రెడీ అయిన సమంత హౌస్ లో బామల గురించి అద్భుతంగా మాట్లాడింది. వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపింది. అక్కినేని కోడలా మాజాక నాగార్జున అన్నట్టుగానే ఆయనంత సాఫ్ట్ కాదు సమంత. బిగ్ బాస్ హౌస్ లో తెర వెనుక బాగోతాల్ని కుండబద్దలు కొట్టినట్టు పట్టబయలు చేసుకోండి. అఫ్కోర్స్ ఇది కూడా బిగ్ బాస్ ఆడించే ఆటే అయినప్పటికీ జనం నోళ్లలో నానే మాటల్ని సమంత అంటుంటే మస్త్ మజా అనిపించింది. నాగార్జున స్థానంలో ఆదివారం నాడు బిగ్ బాస్ హోస్ట్ గా అలరించిన సమంత ఒక్కు ఇంటి సభ్యుడి గురించి మాట్లాడుతూ అలరించింది. టాక్ బ్యాక్ లో బిగ్ బాస్ డైరెక్టర్లు చెప్పిందే మాట్లాడకుండా సమయ స్ఫూర్తితో వ్యవహరించినట్టే కనిపించింది. ఇక్కడికి వచ్చే ముందు ఇంటిలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకున్నానని, ఇంటిలో ఉన్న ఒక్కో అమ్మాయి గురించి 2 నిమిషాలు చెప్తా అని హరియాణాతో మొదలు పెట్టింది సమంత. హరియాణాని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్టుగా ఉందని చెప్పు ఫైటర్ వి అని ప్రశంసించింది. ఇక దివి అందంగా ఉంటే సరిపోదని, ఇప్పుడిప్పుడే ఆట ఆడడం మొదలు పెట్టినట్టు అనిపిస్తుందని చెప్పింది. హారిక అభిజిత్ విషయంలో కాస్త ఓవర్ అవుతున్న విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తుంది. బిగ్ బాస్ నే అన్ ఫెయిర్ అంటున్నా, అభిజిత్ అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ అని అడగడం, ముందు ఫ్యామిలీనే కానీ అభిజిత్ నెక్స్ట్ అంటూ అభిజిత్ పై ప్రేమను ఒలకపోసింది హారిక. ఇక లాస్య గురించి మాట్లాడుతూ నవ్వుతూనే అందరినీ గుట్టలో పడేస్తుంది అని పంచివేసింది. నీది అవార్ పెండింగ్ స్మైలా కానీ నీది కన్నింగ్ స్మైల్ అంటుంటారే అని లాస్యకి డైరెక్ట్ పంచివేసిన సమంత. వాళ్ళు అలా కన్నింగ్ స్మైల్ అనుకున్నా, నాకైతే విన్నింగ్ స్మైల్ కనిపిస్తుంది అని ఫీల్ చేసింది. కానీ చాలా సేఫ్ గా ఆడుకున్నాం. గాసిప్ క్వీన్ బిగ్ బాస్ కి వచ్చాక సేఫ్ మర్చిపోవాలని చెప్పిన సమంత లాస్య ఫేక్ నవ్వుని బయట పెట్టడమే కాకుండా ఆమె సేఫ్ గేమ్ ని బహిర్గతం చేసింది. ఇక మోనాల్ తో ఆటాడుతుంది సమంత. నవ్వుతూనే ఇవ్వాల్సింది గట్టిగానే ఇచ్చి పారేసింది. మోనాల్ 7 వారాల్లో తెలుగు చాలా బాగా నేర్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో చాలా మందికి చాలా నేర్పుతుంది. ప్రేమ చాలా మందికి పంచుతుంది, ప్రేమించడం నేర్పుతుంది అంటూ సెటర్లు వేసింది. ఏంటి నేను మాట్లాడుతుంటే ఎవరూ మాట్లాడటం లేదు, నేను నిజం చెప్పలేదా అంటూ సెటైరీ వేసింది సమంత. ఇంతలో అఖిల్ దొంగ చూపి చూస్తూ తెగ ఫీల్ అయిపోయాడు. అయితే మోనాల్ మాట్లాడుతూ నేను గేమ్ ఆడటానికి వచ్చా, అదే చేస్తున్నా, చాలా మందికి అర్థం కావడం లేదు అని ఏడవడం మొదలు పెట్టింది మోనాల్. నేను నీకు ఒక సలహా చెప్పనా, నేను నా ఇంట్లో చైతుతో అయినా చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు నేను స్ట్రైట్ గా మాట్లాడితే క్లారిటీతో చెప్తాను, కానీ ఏడవడం మొదలు పెడితే ఆయనకు ఇంకా కోపం వస్తుంది, ఎందుకు అంటే ఏడుపు ఒకసారే వర్కౌట్ అవుతుంది అని మోనాల్ కి ఇచ్చి పారేసింది సమంత. అంత చెప్పినా మోనాల్ మళ్ళీ తన 7 కోట్లు పెర్ఫార్మెన్స్ బయటకు తీసి కన్నీటి కుళాయి ఓపెన్ చేయడంతో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా, దయచేసి ఏడవకు అని కూర్చోబెట్టేసింది సమంత. మొత్తానికైతే హరియాణాపై ప్రశంసలు కురిపించడం, మోనాల్ లాస్యల తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో మామ కంటే బెటర్ అనిపించింది సమంత.